ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి స్పందించారు. జగన్ రాజీనామాపై వస్తున్న వార్తలు పూర్తిగా అబద్దమన్నారు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేనప్పుడు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంటూ వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. విభజన హామీలను నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వాటిపై పోరాటం చేయాలని సుబ్బారెడ్డి అన్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల పంపకాలు, వివాదాలు పరిష్కరించుకునేందుకు ఇద్దరు సీఎంలు భేటీ కావడం మంచి పరిణామమేనని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం బాగుపడాలి అంటే ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నారు. ఆలోచనే లేదు మాకు. పేదవాడికి, అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే, స్వాగతించాల్సిన పరిణామం. కానీ మేము ఇసుక అక్రమం చేసామని మా మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడండి. దాని మీద అభ్యర్థి చేసుకోవాలి. కానీ వీళ్ళు ఓకే, ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే. నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది. లేదు టన్నుకి ఇంతని ఆల్రెడీ ఫిక్స్ చేశారంట, నేను చూడలేదు పేపర్లో పూర్తిగా. సో వాళ్ళు ఉచితంగా ఇస్తే మంచిదే, స్వాగతించాలి. ఈడీఆర్ బాగా ఎంక్వైరీ చేసుకోమనండి. ఎక్కడైనా అవన్నీ జరుగుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, ఎంక్వైరీ చేసుకొని దానికి ఎవరెవరు బాధ్యతారో వాళ్ళకి చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ మాకు తెలిసి ఈడీఆర్ బాండ్ల విషయంలో మాకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు, జరిగిందని మేము అనుకోవట్లేదు. వాళ్ళు నిజంగా జరిగింది వాళ్ళు ప్రూవ్ చేయమని అధికారంలో ఉన్నారు కదా. అదే ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చేది. అట్లాంటి ఆలోచనే లేదు మాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.